నమస్తే. ఆద్య మీడియాకి స్వాగతం. నా పేరు మౌనిక. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎటువంటి రెమెడీస్ పాటిస్తే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగుతాయి? ఈ సమస్యపై మాట్లాడడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆధ్యాత్మికవేత్త శ్రీమతి శ్రవంతి గారు. మేడంతో ఇప్పుడు మాట్లాడతాం. నమస్తే అమ్మ. నమస్తే మౌనిక. ఎలా ఉన్నారు? బాగున్నాను అమ్మ. మీ దగ్గరికి ఎంతో మంది ఆర్థిక పరమైన ఇబ్బందుల గురించి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉంటారు. అసలు మేము ఆర్థికంగా చిదికిపోయామమ్మా, మేమెంత ట్రై చేసినా అసలు మాకు కోలుకోవట్లేదు, ఆ పరిస్థితి నుంచి బయటపడలేకపోతున్నాము అంటున్నారు. అంటే ఇలా మీ అపాయింట్మెంట్ అంటే మీతో నేరుగా కలిసిన వాళ్ళు ఉంటారు, చాలామంది ఏంటంటే కలవని వాళ్ళు కూడా ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు మా వీడియో ద్వారా చెప్పండి అమ్మా. నా దగ్గర వాళ్ళు వచ్చిన వాళ్ళైనా కానీ రాని వాళ్ళైనా కానీ జస్ట్ ఈ వీడియో చూస్తే చాలు, వాళ్ళందరూ కూడా లబ్ధి పొందాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే ఈ వీడియో చూస్తేనే మీరు గట్టిగా నిర్ణయించుకోండి, ఏంజల్స్ ఏవైతే ప్రకృతిలో ఉన్నాయి, దేవతలు మనం అనుకుంటున్నామో ఆ పాజిటివ్ శక్తులన్నీ కూడా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాయి. భగవంతుడు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాడు అని నిర్ణయించుకోండి ఇంకా. ఎందుకంటే నేను చెప్పబోయే నెంబరు చాలా మ్యాజికల్ నెంబరు, విచ్ అట్రాక్ట్స్ మనీ. ఓ, డబ్బుకి ఎప్పుడు కూడా అట్రాక్షన్ ఉండాలి. అందుకే నేను పర్స్ విషయంలో కూడా డబ్బు పెట్టండి అని ఎందుకన్నాను అంటే, మన దగ్గర డబ్బు ఉంటే తొందరగా మనీ అట్రాక్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అక్కడికి వెళ్ళాలని చూస్తామా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్న చోటుకు పోతామా? ఎక్కువ మంది ఇంట్లో ఉండలేం కదా, ఫ్రెండ్స్ అందరు గుమిగుండి ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, ఏంటో చూసి వద్దామని చెప్పి వెళ్తూ ఉంటామా లేదా? అవునా కదా, అట్లా అనమాట. సో మనీకి కూడా అట్లనే, ఎక్కడైతే ఉంటుందో అక్కడ అట్రాక్షన్ ఉంటుంది. ఈ నెంబర్ ఏంటంటే 520741. ఫస్ట్ 520 అంటే నేను కనపడుతుందో లేదో దూరం నుంచి నేను చూపిస్తాను. ఆల్రెడీ మేడం హ్యాండ్ మీద రాశారు నెంబర్ అనేది, 520 ఒక లైన్ లో రాశారు, అదే విధంగా 741 ఇంకొక లైన్ లో రాశారు అన్నమాట. అంటే మీరు 520741 అడిషన్ చేయాలంటే పిల్లలకి ఎలా ఇస్తాం మనం? 520 దాని కింద 741 రాస్తాం కదా, సేమ్ అలానే అదే ఫాలో అయిపోండి. 520741 అంటే ఈ ఈ రెండు నెంబర్స్ మనీకి రిలేటెడ్ అన్నమాట. ఓకే, ఈ రెండు నెంబర్స్ మనీకి రిలేటెడ్, అవి కంపల్సరీగా మన అట్రాక్ట్ చేస్తాయి. ఓకే, కంపల్సరీగా అట్రాక్ట్ చేస్తుంది మనీని ఎటువంటి పరిస్థితుల్లోనూ. అది కూడా మీ డబ్బు ధర్మబద్ధంగా, మీరు కోరుకున్న డబ్బు ధర్మబద్ధంగానే మీ దగ్గరికి వస్తుంది. అర్థమైందా? చాలామంది నాకు ఫోన్ చేసి జూదం ఆడాలనుకుంటున్నాము, బెట్టింగ్ కొట్టాలనుకుంటున్నాము, మాకు స్విచ్ వాడి చెప్పండి అని అంటే అలా నేను చెప్పలేను. అలా కూడా కాల్స్ వస్తాయా మేడం? నాకు వస్తాయి. ఎందుకురా ఎందుకురావు? నేను ఒక అమ్మాయిని అడిగితే, అమ్మ బెట్టింగ్ బెట్టింగ్ ఆడచ్చా అంటే, ఆడచ్చమ్మా, ఎలా ఆడాలో చెప్పింది అమ్మాయి. నేను అడిగిన క్వశ్చన్ ఆ లెవెల్లో అర్థం చేసుకుంది ఆ పిల్ల. సూపర్. అసలు నేనేమో తప్పు కదమ్మా అన్న లెవెల్లో నేను ఆలోచనతో నేను అడిగితే ఎలా ఆడాలో నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ పిల్ల. సో ఎవరు కూడా బెట్టింగ్ల జోలికి వాటి జోలికి పోకండి. అదంతా అన్యాక్రాంతంగా వచ్చిన ఈజీ మనీ, అది ఎక్కువ మన దగ్గర ఉండదు. ఉన్నా రేపు పొద్దున మన పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా. ఓకే, ఎంతో బాధతో ఇప్పుడు ఆడినవాడు బాధపడకపోయి ఉండవచ్చు, కానీ వాడి పెళ్ళం పిల్లలైతే బాధపడతారు కదా. మా నాన్న ఇట్లా పేకాటలో, మా నాన్న ఇట్లా రేస్ గుర్రంలో, మా నాన్న ఇట్లా ఇట్లా అందరికీ డబ్బులు హెల్ప్ చేయడం. జూదం అనేది ఏంటో తెలుసా? అన్యాక్రాంతంగా అనవసరంగా అపాత్ర దానం చేయడం కూడా ఒక జూదమే. మన దగ్గర డబ్బు ఉంది, ఉంది అంటే మనం దాన్ని ఆహ్వానించి చక్కగా కూర్చోబెట్టుకొని ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని మనం నిర్ణయించుకోవాలి. మన జ్ఞానాన్ని అంతా దాని మీద యూజ్ చేయాలి. అంతేగాని ఉంది కదా అని చెప్పి అవసరం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అపాత్ర దానం చేస్తే కూడా డబ్బు నిలవదు మళ్ళీ. సో ఇవన్నీ మనం పాటించాలి. ఈ 520741 సరే, ఎవరైనా డబ్బు చాలా ఉందమ్మా ఇది వరకు ఇప్పుడు లేదు అని అంటే కనుక ఈ 520741 రాసుకుంటూ యూనివర్స్కి సారీ చెప్పండి, ఇదివరకు మా దగ్గర ఉన్నప్పుడు మేము కేర్ తీసుకోలేదు, ఇప్పుడు అలా కాదు, అమ్మవారిని చక్కగా చూసుకుంటాను,
ఏ బాధ లేకుండా, అమ్మవారికి ఎటువంటి కష్టం రానివ్వకుండా, ఈసారి కోపమే రానివ్వను, కష్టం రానివ్వను, నేను చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను, డబ్బు విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాను అని చెప్పి మీరు తప్పకుండా మీరు ఆ పని చేయండి. అప్పుడు డబ్బు మీ దగ్గర నిలుస్తుంది. నేను ముఖేష్ అంబానీ గారి ఒకటి ఇంటర్వ్యూ చదివాను. ఆయన ఏం చెప్పారో తెలుసా, ఏ రోజు నేను సూర్యుడికి అవకాశం ఇవ్వలేదు ఇప్పటి వరకు నాకంటే ముందు ఉదయించడానికి. ఎంత పాజిటివ్ యాటిట్యూడ్తో చెప్పారో చూడండి. అసలు నేను ఉదయాన్నే నిద్ర లేస్తాను అలా కాదు, సూర్యుడికి ఎప్పుడు కూడా ఆయన ముందు ఉదయించడానికి అవకాశం ఇవ్వలేదు అంటే ఎప్పుడు కూడా బ్రహ్మముహూర్తంలోనే ముందే లేచేసి ఆయన ఏం చేయాలనుకున్నారు, ఆయన వర్క్ ఈజ్ వర్షిప్ అనుకున్నారు, పొద్దునే లేవాలి అనేది నియమంగా పెట్టుకున్నారు. ఆ డిసిప్లిన్, ఆ నియమం పాటించిన అప్పుడు డబ్బు తప్పకుండా నిలుస్తుంది మన దగ్గర. డబ్బు మన దగ్గర నిలబడాలి అంటే క్రమశిక్షణ, నీట్నెస్ ఇంపార్టెంట్. అందుకే మనీ వ్యాలెట్ నీట్గా ఉంచుకోండి అని చెప్పడం. డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, మీ దగ్గర ఏముంది ఏం లేదు అనేది చూసుకొని ఖర్చు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ మెయింటైన్ చేయని చెప్పేది అందుకే అనమాట. ఓకే, ఈ 520741 రాసుకోండి ఎడం చేతి పైన. ఎవరైతే కుడి చేతితో రాస్తారో వాళ్ళు ఎడం చేతి వైపు రాసుకోవాలి, ఎందుకంటే మనం ఎవరైతే కుడి చేతి వాటం ఉందో వాళ్ళకి ఎడం చేతి వైపు రిసీవింగ్ సిగ్నల్స్ ఉంటాయి, రిసీవింగ్ పవర్ ఉంటుంది. ఎవరైతే ఎడం చేతి వాటం వాళ్ళు ఉంటారో కుడి చేతి వైపు రిసీవింగ్ పవర్ ఉంటుంది, వాళ్ళు కుడి చేతి మీద రాసుకోండి. అంటే రివర్స్ అన్నమాట, కుడి చేతి రాసిన వాళ్ళు ఎడం చేతి మీద, అంతే. ఓకేనా, సో ఆ 520741 అనేది నా జీవితంలో చాలా మిరాకిల్ చేసింది, అలాగే మీ అందరి జీవితంలో కూడా మంచి మిరాకిల్ చేస్తుందనే నమ్మకం నాకుంది. తప్పకుండా ఈ నెంబర్ రాసుకోండి. అందరికీ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. చాలామంది చెప్పారు నాకు ఇది రాసుకున్న తర్వాత శాలరీ పడిందని చెప్పారు, శాలరీ హైక్ అయిందని చెప్పారు, ఎప్పటి నుంచో ఎవరో డబ్బులు ఇవ్వాలి అంటే వాళ్ళు ఇచ్చారని చెప్పారు. డబ్బు లేదురా భగవంతుడా, ఇవాళ ఎలా నేను బ్రతకాలి అనుకున్న వాళ్ళకి సడన్గా 4-5 అవర్స్లోనే డబ్బులు పడిన వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను నమ్మండి, ఈ నెంబర్ని నమ్మండి. నన్ను నమ్మినా నమ్మకపోయినా ఈ నెంబర్ని మాత్రం నమ్మండి. మీరేమి వెచ్చించక్కర్లేదు కదా, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, కనీసం ఒక 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. మీ నమ్మకమే పెట్టుబడి ఇక్కడ. ఆ 520741 రాసుకోండి. ఇలా రాసుకుంటే ఎవరికన్నా కనపడుతుంది అంటే కనుక పైన కూడా రాసుకోవచ్చు. కనిపించకూడదు మేడం ఆ నెంబర్. అలా కొంతమంది ఫీల్ అవుతారు కదా, ఆఫీస్లో అడుగుతారు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఇది ఏంటి నెంబర్ రాసుకున్నారని అంటారు అని ఉంటుంది కొంతమందికి. అట్లా నాకేం ఉండదు అట్లా, కానీ ఉంటుంది కొంతమందికి అట్లా. అలా అంటున్న వాళ్ళు కూడా ఇలా కనపడకుండా పైన కూడా రాసుకోవచ్చు, అంటే షర్ట్ అన్న, బ్లౌజ్ అన్న, కుర్తీ అన్న వచ్చేస్తుంది కదా మనకి. సో అట్లా కూడా తీసుకోవచ్చు, వైబ్రేషన్ తీసుకుంటుంది. బ్లాక్ పెన్ అస్సలు యూస్ చేయొద్దు, బ్లూనే యూస్ చేయండి. ఇంకే కలర్ వద్దు మనకి, బ్లూనే బెటర్. చిన్నప్పటి నుంచి వాడుతున్న కలరు, మన జీవితాల్లో ఇమిడిపోయిన రంగు బ్లూ పెన్. సో ఆ బ్లూ పెన్తోనే రాసుకోండి. ఈ టాటూస్ లాంటివి అలా వేయించవచ్చా మేడం, లేక అలాంటివి? టాటూస్ వేయించొద్దు, ఎందుకంటే ఎవ్రీడే ఇఫ్ యువర్ రైటింగ్, అంటే స్నానాదికలు అయిన తర్వాత మీరు ఫ్రెష్ అయిన తర్వాత రాసుకుంటున్నారు కాబట్టి యు ఆర్ ఇన్వైటింగ్ ద ఎనర్జీ. నువ్వు వింటావు పక్క వాళ్ళ ఇంటికి రోజు వెళ్తూ ఉంటావు, రోజు వాళ్ళు రన్ 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 అని అంటూ ఉంటారు, దమ్మ దా దా కూర్చుంటారు. రోజు వస్తున్నావుగా కూర్చుంటుందిలే అని 2 రోజులు నిన్ను పలకరించలేదనుకో, నువ్వు వెళ్తావా 3వ రోజు? వెళ్ళాలనిపిస్తుంది అసలు, అనిపించదు. రోజు రాసుకోవడం ఏంటంటే పచ్చబొట్టేసుకుంటా అదే మరి అట్లానా. అంతే కదా, ఇఫ్ యు ఆర్ రైటింగ్ దిస్ యు ఆర్ ఇన్వైటింగ్ అండ్ యు ఆర్ టెలింగ్ టు ద సబ్ కాన్షియస్ మైండ్ టు రిసీవ్ ద మనీ. సో అది అక్కడ రిజిస్టర్ అయ్యి ఆ నమ్మకం అనేది, ఆ నమ్మకంతో అక్కడ రిజిస్టర్ అయిందే మనకు జరుగుతుంది అనమాట. ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ ఎట్లా అట్రాక్షన్ ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటనేది మనం వివరంగా చెప్పుకుందాము. ఫస్ట్ ఆ క్లాసెస్ తీసుకుంటే ముందు మనకి కడుపు నిండాలి కదా, అంతే అనే కదా. సో ఫస్ట్ మనకి కొంచెం డబ్బు ఇలా వస్తుంది అని చెప్పి మీరు నమ్మకం పెట్టుకోండి. ఆ నమ్మకంతో డబ్బు అట్రాక్షన్ వచ్చిన తర్వాత అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అనేది మీకే కుతూహలం కలుగుతుంది. అదే నెంబర్ రాసుకుంటే ఎట్లా వచ్చాయి డబ్బులు అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నెంబర్ రాసినంత మాత్రం ఎట్లా, అలా ఒక ఆయన దగ్గరికి వచ్చి రామాయణం అంటే, రామాయణం మొత్తం నాకు ఇది ఓపిక లేదు కానీ ఏదో ఒకటి చిన్నగా వాక్యంతో ముగించేయండి అన్నట. అయితే ఈయన అన్నాడట, సరే చెప్తాను
అలా రాముల వారు సీతమ్మ వారికి పట్టాభిషేకం అయ్యింది అన్నట్టు. పట్టాభిషేకం ఏంటి అన్నట్టు అక్కడ మళ్ళీ చివరికి లాస్ట్కి రాముడికి దశరథుడికి పుత్రకామేష్టి యాగం చేస్తే రాముల వారు పుట్టారు, భర్త శత్రుఘ్నుడు నలుగురు లక్ష్మణుడు పుట్టారు అని చెప్పి చెప్పారు లాస్ట్. అంటే ఫస్ట్ నుంచి వినవలసింది లాస్ట్కి విన్నాడు అనమాట. ఆ ఇంట్రెస్ట్ కలగాలి కదా అంతే. సో అట్లా మనం కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇదే తీసుకున్నాము. తప్పకుండా మీరందరూ లాభం పొందుతారు అనే నమ్మకం నాకుంది ఈ నెంబర్తో. నా నమ్మకమే మీ నమ్మకం కూడా అవుతుంది. తప్పకుండా రాసుకోండి. ఖచ్చితంగా అమ్మ. ఇంకొకసారి నెంబర్ చెప్పండి. 520 520 దాని కింద 741 520 741. బాగా చెప్పారమ్మా, థ్యాంక్ యూ. విన్నారు కదండి మేడం గారి మాటల్లోన, ఈ నెంబర్ రాసుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని మేడం అయితే చెప్తున్నారు. అయితే మేడంతో మాట్లాడాలి, మీ యొక్క సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా మేడంతో కూడా మాట్లాడవచ్చు. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోండి. ఇది ఇవాళ వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.